టీడీపీ జనసేన పార్టీలు కలయికతో జగన్ రాజకీయం పతనమని నెల్లూరు జడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబు యాదవ్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది అక్రమ అరెస్టు అని కావలిలో టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం టీడీపీ బీసీ సోదరులు దీక్షలకు కూర్చుని మద్దతు పలికారు. ఈ సందర్భంగా హాజరైన చెంచలబాబు యాదవ్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడిది ముమ్మాటికి అక్రమ అరెస్టు అని ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. టీడీపీ అధినేత కష్టకాలంలో ఉండగా నేనున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడం చాలా సంతోషమన్నారు. చంద్రబాబుకు న్యాయస్థానాలు న్యాయం చేస్తాయని భరోసా వ్యక్తం చేశారు. బీసీ సోదరులతో కలిసి దీక్ష చేస్తున్న టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు, తదితరులకు టీడీపీ నేతలు మాలిశెట్టి వెంకటేశ్వర్లు, మన్నవ రవిచంద్రలు నిమ్మరసం ఇచ్చి మద్దతు పలికారు. మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణలోను, కర్ణాటకలోను, చెన్నైలోను, మహారాష్ట్ర, గోవా, తెలుగు ప్రజలు నివసించే ప్రతి రాష్ట్రంలో కూడా వీళ్ళందరూ కూడా ఆందోళనలు చేస్తున్నారని తెలుసుకుంటున్నా. అలాగే మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా డల్లాస్ లాంటి మహానగరాల్లో కూడా, వీళ్ళు అమెరికా లాంటి దేశాల్లో కూడా, రష్యా, లండన్, స్వీడన్ లాంటి దేశాల్లో కూడా ఈరోజు తెలుగు ప్రజలు రోడ్ల మీదకి వచ్చారంటే ఆ గొప్పతనం చంద్రబాబు నాయుడు గారిని నేను చేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఒక స్కిల్ డెవలప్మెంట్లో అభివృద్ధి చెందింది చెప్పి చెప్తున్న వీళ్ళు ఒక ఆరోపణ కూడా ఈరోజు చార్జ్షీట్లో నమోదు చేయలేకపోయారు. కోర్టులు టైం ఇచ్చినా కూడా ఈరోజు వాళ్ళు నమోదు చేయలేకపోయారంటే చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అవినీతి ఆరోపణ చేయలేదని చెప్పి 380 కోట్లు అభివృద్ధి చేశారని చెప్పారు కానీ రుజువు చేయలేకపోయారని తెలుసుకుంటున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా న్యాయస్థానాల్లో ఈరోజు ఆయనకి న్యాయం జరుగుతుంది. ఆయన కడిగిన ముచ్చట్లాగా తిరిగి ప్రజల శ్రద్ధలోకి వస్తారని చెప్పి కూడా తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించి మేము తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తామని చెప్పడం కూడా శుభ సందర్భం తెలుసుకుంటూ రేపు 2024 ఎన్నికల్లో ఎవరెన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని అక్రమ కేసులు మరణించినా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి 160 స్థానాలు కైవసం చేసుకోక తప్పదని చెప్పి తెలుసుకుంటూ ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ కలయికతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని చెప్పి తెలుసుకుంటూ. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి